ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్ సమర్పించే టాప్ స్టోరీకి స్వాగతం. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిసి పోటీ చేద్దామనుకున్నారో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలు ఆలోచించి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారో అప్పుడే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వారి పార్టీ ముఖ్యులు కూడా ఇక తమ పని అయిపోయిందని, ఎన్నికల్లో ఓడిపోబోతున్నామని, చాలా కష్టంగా ఉందని పసిగట్టేశారు. అందుకనే వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఏమీ మాట్లాడటలేదు. దమ్ముంటే సింగిల్గా రమ్మని, ఒంటరిగా రమ్మని తెలుగుదేశం పార్టీని అంటున్నారు. 175 సీట్లకు పోటీ చేయండి, 25 పార్లమెంటు చేయండి, ఫలానా వాళ్ళకు అమ్ముడుపోయారు, ఫలానా కులానికి అమ్ముడుపోయారు అని గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీని అనమనని చూద్దాం. ఒక్కసారి ఆ మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ ఎక్కడుంటుందో అందరికీ తెలుసు కాబట్టి అలా మాట్లాడరు. ఇక కోవర్టుల సంగతి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తన ధ్యేయమంతా కూడా తన కుటుంబాన్ని తిట్టిన, తన అన్నను అవమానపరిచిన, ఇంతమందిని అవమానపరిచిన కొంతవరకు తట్టుకోగలిగారు, కానీ కార్యకర్తలను వేధించడం, పోలీస్ కేసులు పెట్టడం, 307 లాంటి కేసులు పెట్టడం ఎప్పుడైతే జరిగిందో ఒక్కసారిగా ఆయన కార్యకర్తల వైపు వచ్చారు, ప్రజల వైపు వచ్చారు. మరి చాలామంది మనకి కర్నూలులో చూసాం, ఐ థింక్ ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళను ఎంత ఇబ్బంది పెట్టారో చూసిన తర్వాత ఆయన చలించిపోయారు. ఎస్సీలను కొట్టి చంపుతుంటే, డోర్ డెలివరీ చేస్తుంటే తట్టుకోలేకపోయారు, బీసీలని వేధిస్తుంటే తట్టుకోలేకపోయారు, రాష్ట్రాన్ని తీవ్రంగా అప్పుల పాలు చేస్తే తట్టుకోలేకపోయారు. అందుకే ఈ రోజున రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించగల చరిత్ర. తాను తగ్గి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో మనం చూసాం. ఇచ్చిన 24 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీని కలుపుకోవడానికి, మోడీ గారిని, అమిత్ షా గారిని కలుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతమొందించలేం, ఈ అరాచక పాలన తీసేయాలంటే వారి సహకారం ఉండాలి అన్న ఏకైక దీక్షతో కొన్ని సీట్లు వదులుకోవడానికి కూడా మరి వాళ్ళ ఇష్టపడ్డారు. ఇలాంటి రాజకీయ నాయకులు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండరు. ఒక్క వార్డు మెంబర్ పదవి ఇవ్వకపోతేనే, సర్పంచ్ పదవి ఇవ్వకపోతేనే చాలామంది పార్టీలు మారే ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీట్లు తగ్గుతున్నా సర్దుకున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపడానికి, వారి పార్టీని ఓడించడానికి, ప్రజల్ని గెలిపించడానికి, పోలవరం నిర్మించడానికి, రాజధాని నిర్మించడానికి, స్టీల్ ఫ్యాక్టరీ కాపాడుకోవడానికి, ఇండస్ట్రీస్ తేవడానికి, ప్రజల నైతిక విలువలు పెంచడానికి, ఆర్థిక పరంగా పెంచడానికి వారు తీసుకున్న ఈ నిర్ణయం రేపటి ప్రజల భవిష్యత్తు కోసం పనికొస్తుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సగటు రాజకీయ నాయకుడు అని మీరు అనుకోవచ్చు, సినిమా యాక్టర్ అని మీరు అనుకోవచ్చు, కానీ వారు చేసిన త్యాగాలు, వారు నడుస్తున్న తీరు, వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతి భావి తరాలకు ఒక సూచిక లాంటిది. మరి ఎన్ని సీట్లు పోటీ చేసామని కాదు, ఎన్ని గెలిచామన్నది ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలంటే పవన్ కళ్యాణ్ గారిని మించిన లీడర్ లేరు, అది వాళ్ళ అక్షర సత్యం. ఇక భారతీయ జనతా పార్టీ ఎందుకు కావాలో, ఇవాళ రామ్ మందిరం కట్టిన తర్వాత, 370 ఆర్టికల్ తర్వాత, అలాగే మరి ముస్లిం మహిళలకు ఎంతో లాభం చేసిన తలాక్ 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 అని తీసేసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీతో మమేకం అవుతున్నారు. ఆ పార్టీతో సెయిల్ అవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రముఖ రాజకీయ పార్టీలు కోరుతున్న ఈ వేళ ఆయాచితంగా లభించిన ఆ వరాన్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడగలిగారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపాలని నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం, అది జరుగుద్ది కూడా. ఇక సీట్ల పంపిణీ ఇంత సజావుగా జరుగుద్దని బహుశా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ, వాళ్ళు నడిపే ఛానల్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోని ఉండరు. సరే, కోవర్టులు ఓ ఇద్దరు ముఖ్య నాయకులు, వారిద్దరు నాకు వ్యక్తిగత పరిచయం కాబట్టి ఐ డోంట్ వాంట్ కామెంట్, కానీ వారు నడిపించిన తీరు మాత్రం మంచిది కాదు సార్. కాపు యువత, యువకులు మొత్తం అర్థం చేసుకున్నారు కాబట్టి 95% ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి రెడీ అయిన మాట కూడా వాస్తవం. వార్తలు కూడా అవే వస్తున్నాయి. మనకు రఘురామకృష్ణరాజు గారు, మాజీ వైసీపీ ఎంపీ, ప్రముఖ రాజకీయ నాయకులు మనతో ఉన్నారు. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు. సార్, ఎలా ఉంది పరిస్థితి? ఆల్మోస్ట్ తేడా తెల్లమైపోయింది సార్.
అంటే మీరు ఎప్పటి నుంచో చెప్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పీఠం నుంచి దించేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు కూడా కలిసి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఒకవైపు, ఒకరు ఒకవైపు. ఎప్పుడు కూడా సింహాలు పులులు అని మాట్లాడుకోవద్దండి. రాక్షసులు కూడా సింగిల్గానే ఉంటారు. బకాసురుడు తల్లిని చూశారా, తండ్రిని చూశారా, బ్రదర్స్ని చూశారా, సిస్టర్స్ని చూశారా, కీచకుని చూశారా, జరాసంధుని చూశారా, ఎవరిని చూసాం సార్? మనం దేవతలే కలిసి వస్తారు ఎప్పుడైనా. అవును సార్, నేను ముందు నుంచి కూడా ఇదే నా స్లోగను. ఒక అసురుణ్ణి వధించాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కలిశారు, అంచేత ఈ అసురుణ్ణి సంహరించాలంటే ఈ ముగ్గురు కూడా కలవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను. అది అవసరం కూడా అప్పుడు, ఎందుకంటే తన అబద్ధాలతో ప్రజల్ని దారుణంగా వంచి తన దుష్ట చేష్టలతో పోలీసులను పక్కన పెట్టుకుని అతను చేస్తున్న ఈ అరాచకాల నుంచి బయటపడేయాలి అంటే ఏ ఛాన్స్ తీసుకోకూడదు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా కలిశారు. ప్రత్యక్షంగా కూడా అతను ఎంత వినాశనకారో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా చూశారు ఆయన విశాఖ యాత్రలో. అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన్ని ఏ తప్పు చేయకపోయినా లేనిపోని నిందలు ఆరోపించి 53 రోజులు, వాళ్ళ టార్గెట్ 6 నెలలు, కానీ 53 రోజు 54 రోజు ఆయన బయటికి రావడం జరిగింది. మరి అన్ని రోజులు ఆయన్ని చెరసాల్లో పెట్టి కనీసం వేడి నీళ్ళు కూడా లేకుండా దోమలు బాగా పెరిగే ఒక చక్కని వాతావరణం ఆ పక్కన సృష్టించి మరి ఇంత దారుణంగా చేశారు. కోర్టు ఏసీ పెట్టమన్నా సరే మళ్ళీ డిలే చేసి, సో ఇట్స్ హారబుల్ హెరాస్మెంట్ అన్నమాట. సో అతను ఎంత సైకో అనేది కూడా చిన్న పదమే. సో అదంతా కూడా పర్సనల్గా ఫీల్ అయ్యారు కాబట్టి మనం 0.1% కూడా ఛాన్స్ తీసుకోకూడదు. మనం రాజకీయ పార్టీగా నిజంగా మనం ప్రజాశ్రేయస్సు కోరుకునే వాళ్ళం అయితే మన స్వలాభాల్ని పక్కన పెట్టి ఈ దరిద్రాన్ని అంతమొందించాలి, కూకటి వేళతో పకలించి వేయాలి, పార్టీ అనేది ఆనమాలు కూడా ఉండకూడదు అనే ఒక మంచి ఆశయంతో వీళ్ళు కలిశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలో ఉట్టుట్టు డైలాగులు చెప్పడం కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలన్నట్టుగా తను ఆల్రెడీ ఆయనకున్న సీట్లలోంచి మరి 3 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభ స్థానం కూడా మరి ఆయన త్యాగం చేసి ఇందాక మీరు చెప్పినట్టు ఎన్ని పోటీ చేసేవన్నది కాదు, ఎన్ని నెగ్గాలి, స్ట్రైకింగ్ రేట్ 100% ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా మనకు అవసరం అనే ఒక దృక్పథంతో మళ్ళీ పొత్తు ఎక్కడ కనీసం విచ్ఛిన్న ఛాయలు కూడా రాకూడదు అని ఆయనే ఒక ఇంత తగ్గి ఒక పెద్ద మనిషిగా, ఆయన వయసులో చిన్నవాడైన ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయన వ్యవహరించి ఈ పొత్తుని ప్రజా సంక్షేమం కోసం ముందుకు తీసుకెళ్లిన విధానం డెఫినెట్గా ఇందాక మీరు చెప్పినట్టు సాంబశివరావు అది ఇట్స్ హిస్టరీ. నోబడి కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్. మనకు రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా 3 పార్టీల కలయిక తర్వాత, సీట్ల సర్దుబాటు తర్వాత జగన్మోహన్ రెడ్డి శిబిరంలో కలవరం మొదలైందని, అంతేకాకుండా మొన్న జరిగిన మేదర్మిట్ల సభ కూడా ప్రపంచ మొత్తం యావత్తు విస్తుపోయింది. అందరూ రియాలిటీ ఏంటో చూశారు, మరి గ్రీన్ మ్యాట్ ఏంటో చూశారు. లేని ప్రజలను చూపిస్తూ ఉన్న ఖాళీ కుర్చీల్ని చూడకుండా చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. అందుకే వారు జర్నలిస్టును రాకుండా, టెక్నాలజీ తెలిసిన వాళ్ళని రాకుండా, కెమెరాలు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఫలానా బహిరంగ సభకి జర్నలిస్టులు రావద్దు అని నోటీసులు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఆ తర్వాత మనం ఇప్పటివరకు కూడా మరి కరీంనగర్లో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభ చూసాం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు మరి పవర్ గురించి, రైతుల గురించి, రైతుల రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి మరో 3-4 రోజుల్లో 93% రైతులకు రైతు బంధు పడుతుందని కూడా చెప్పారు. ఈ 2 విషయాలు తెలంగాణ గురించి మనం ఇప్పటివరకు చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే రఘురామరాజు గారు మాట్లాడిన చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ పి గన్నవరం అభ్యర్థి ప్రముఖ నాయకులు రాజేష్ మహాసేన్ గారు మనతో జాయిన్ అయ్యారు. అలాగే దాసరి కిరణ్ గారు
మరి మనకు జనసేన పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి మంగళగిరి నియోజకవర్గం ప్రముఖులు కూడా మనతో ఉన్నారు. ముందుగా రాజేష్ గారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. ఎలా ఉంది రాజేష్ గారు? ఇప్పుడు కుదుటి పడ్డారు అంటే జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ కలవకుండా, కలిసి పోటీ చేయకుండా, పొత్తు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంత శాయశక్తులుగా పనిచేశారో మీ అందరికీ తెలుసు. సొంత కులానికి చెందిన అంటే అనకూడదు, అసలు కులాల మాట ఎత్తకూడదని నేను ఎన్నోసార్లు మనతో అనుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొక్కసారి విశ్వ ప్రయత్నం చేశారు, విశ్వ ప్రయత్నం కూడా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిలాగా కాదు, అమాయకుడు కాదు, అంత మంచివాడు కూడా కాదు. జగమెరిగిన పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో దాన్ని మొగ్గులోనే తుంచేశారు. ఏం జరగబోతుందో, వీరు మనసులో ఏం పెట్టుకున్నారో, ఇంట్లో ఏ జెండాలు పెట్టుకున్నారో, ఎవరెవరు వీళ్ళకి ఫోన్ చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే వీళ్ళు అది చెప్తున్నారు, లేఖలు రాస్తారన్న విషయం పసిగట్టిన ఏకైక మొనగాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మొక్కవోని దీక్షతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఎలా జరిగింది? తర్వాత ఇంకేదో ఒకటి మీ వీడియో చూశాను సార్, నేను ఏదో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, ఒక మహిళని ఏదో మీ కార్యకర్త ఏదో చేశాడని, వాట్ ఇస్ ద ఫ్యాక్ట్ అబౌట్ ఇట్? ఈ రెండు మాట్లాడు సార్. ముందుగా మీకు అలాగే రఘురామరాజు గారికి, ప్యానెల్లో ఉన్న దాసర్ కిరణ్ గారికి నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు చెప్పింది ఆల్రెడీ మధ్యలో ఒక బయట వేశారండి, కేసీఆర్ గారిది అలాగే రేవంత్ రెడ్డి గారిది. కేసీఆర్ గారు ఆయన ఇచ్చిన రైతు బంధు, దళిత బంధు కోసం, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఆయన మాట్లాడాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల కోసం, మహిళల కోసం వారు ఏం చేస్తున్నారో, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికార పక్షం ప్రతిపక్షం ఆడుకుంటూ ఉంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది సార్. అలాంటి రాష్ట్రంలో మేము లేకపోయాం, మా రాష్ట్రంలో అంతా నాశనమే. ఇక్కడ విద్యా వ్యవస్థ నాశనం, ఉద్యోగాలు ఉండవు, మా రాజధాని లేదు, కొత్త ఇండస్ట్రీలు రావు, మొత్తం నాశనం అయిపోయిన రాష్ట్ర పౌరుడిగా అలాంటి రాష్ట్రాన్ని చూసినప్పుడు కొంచెం ఆ రాష్ట్రాన్ని చూసి ఆనందపడుతున్నాం సార్, మా రాష్ట్రాన్ని చూసి బాధపడాల్సి వస్తుందండి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు సార్, జగన్ మోసం రెడ్డి. ఆయనకున్న ఒకే ఒక లక్షణం అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయటం. ఆయన గెలవాలనుకునేది కూడా ఇప్పుడు మీరు అన్నట్టు జనసేనని టీడీపీని ఎలా విడగొట్టాలి, కాపులకి కమ్మలకి ఎలా గొడవ పెట్టాలి, కమ్మలకి దళితులకి ఎలా గొడవ పెట్టాలి, ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఉత్తరాంధ్ర వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి ఎలా గొడవ, ఈ గొడవలు పెట్టడం, చాడీలు చెప్పటం, ఈ తంపులు చేయటం, కేవలం ఇది ఒక్కటే వచ్చి సార్ ఆయనకి. అది ఒక్కటే పెట్టుకుని ఆయన ఏదో సీతమ్మ వారిని ఎత్తుకోవడానికి వచ్చినప్పుడు రావణాసురుడు ఒక సాధువు గెటప్లో సౌమ్యుడిగా వచ్చాడు సార్. సేమ్ ఇతను కూడా ఓ తెల్ల ప్యాంటు, బిస్కెట్ కలర్ షర్ట్ వేసుకుని ఆ మారు వేషంలో మా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు సార్. అయితే మీరు ఇప్పుడు అడిగారు సార్, ఆయన మోసాల్లో ఒక భాగమే 2019 ఎలక్షన్ ముందు కోడికత్తి డ్రామా, ఇది చంద్రబాబు నాయుడు గారే చేశారు, చంద్రబాబు నాయుడు గారే చేశారని అందరినీ, మమ్మల్ని అందరినీ నమ్మించాడు సార్. ఎందుకంటే అప్పుడు అది కొత్త, మాకు అలాంటి డ్రామాలు ఆడతారనే విషయం కూడా ఏపీ ప్రజలు ఎవరికీ తెలియదు. అలాగే వాళ్ళ బాబాయ్ని వాళ్లే చంపుకుని ఇది చంద్రబాబు నాయుడు గారే చంపేశారని మరొక వాదన. అప్పటికి ఇతను జగన్మోహన్ రెడ్డి అనుకున్నామండి, జగన్ మోసం రెడ్డి అని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు అలాంటిదే ఇప్పుడు 2024 ఎలక్షన్కి కరెక్ట్గా మార్చిలోనే, అప్పుడు వివేకానంద రెడ్డి గారు 15, ఇప్పుడేమో ఎవరైతే గీతాంజలి అనే ఒక అమాయకురాలు 11, సేమ్ మార్చిలోనే మళ్ళీ ఇంకొక కొత్త ఇష్యూ తీసుకొచ్చాడు సార్. తీసుకురావడం అంటే ఎంత ఘోరం అంటే తెలుగుదేశం పార్టీ అమాయకత్వమో మాది లేకపోతే మంచితనమో తెలియదు కానీ ఇతను చేసే ప్రచారం, అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే సార్, గీతాంజలి అని తెనాలకు చెందిన ఒక అమాయకురాలు ఉంది, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఒక సభకు తీసుకెళ్ళి ఒక అట్టమ కోటి ఇచ్చారండి, అది పట్టా అని చెప్పి, స్థలం లేదు, అక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదు, అట్టముక్కు ఇచ్చి అమ్మాయితో కొన్ని అబద్ధాలు చెప్పించారు సార్. నాకు ఇల్లు ఇచ్చారు, నాకు 5 అమ్మ ఒడి వచ్చింది, నేను అది ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అని అమ్మాయికి కొంచెం బూస్టింగ్ ఇచ్చి ఈ పిల్ల సద్దల ఈ బ్యాచ్ అంతా అమ్మాయితో కొన్ని అబద్ధాలు చెప్పించారు. చెప్పిస్తే అమ్మాయి వీడియో మాట్లాడింది, అప్పటి వరకు ఎప్పుడు అమ్మాయి అలా వీడియో మాట్లాడిన అమ్మాయి కాదు, ఒక మంచి కుటుంబం నుంచి, గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అమ్మాయి ఇంటికి వెళ్ళింది, 5 అమ్మాయి వీడియో మాట్లాడింది సార్. 5 మాట్లాడితే 6 వాళ్ళ ఇంటి దగ్గర పెద్దలో బంధువులో ఎవరో ఒకరు, అసలు నువ్వెందుకు మాట్లాడావు అమ్మా, అలా మాట్లాడుకుంటుంటే మంచిది కదని ఏదో మందలించారంట అని తెలిసింది సార్ మాకు. తెలిస్తే ఈ అమ్మాయి 7 మనస్తాపం చెందిందా, యాక్సిడెంటా తెలీదు, రైల్ మీద అంటే రైలు యాక్సిడెంట్లో అమ్మాయి అపస్మారక స్థితికి వెళ్తే 7 ఉదయం 11 జరిగిందండి. ఆ అమ్మాయిని తెనాల హాస్పిటల్లో జాయిన్ చేశారట, అక్కడి నుంచి తీసుకెళ్ళి గుంటూరు హాస్పిటల్లో 7 సాయంత్రం
7:30కి జాయిన్ చేశారట సార్. కానీ అమ్మాయికి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరికి తెలియదు, మాకు ఎవరికి యాక్సిడెంట్ అయిందట ఇలాగనే విషయం కూడా ఎవరికి తెలియదు. 7వ తారీఖు తెలీదు, 8వ తారీఖు తెలీదు, 9వ తారీఖును కూడా ప్రపంచానికి తెలియదు. 10వ తారీఖున మా పార్టీకి చెందిన కొంచెం ముఖ్యమైన నాయకులు, యువ నాయకులు ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడింది, అన్ని తప్పులు చెప్పిందని 10వ తారీఖున అమ్మాయి కౌంటర్ ఇస్తూ ఈ అమ్మాయితో తప్పులు మాట్లాడించారు, అబద్ధాలు మాట్లాడించారని తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది యువ నాయకులు వీడియోలు మాట్లాడారు. మాట్లాడితే ఈ అమ్మాయి 7వ తారీఖు నుంచి అపస్మారక స్థితిలో ఉండి 11వ తారీఖున కన్ను మూసిందటండి. అమ్మాయి కన్ను మూసిన రోజున ఇక్క మొదలుపెట్టారు సార్. 11వ తారీఖు సాయంత్రం అమ్మాయి కన్ను మూసిందట, వెంటనే ఏదో ఒక పేపర్ అండి. ఇప్పుడు ఈ వేళ జరిగిన వార్త మన టీవీ ఛానల్స్ అయితే వెంటనే వేస్తారు బ్రేకింగ్, కానీ వార్తాపత్రికలు మరుసటి రోజు కదా వస్తుంది. కానీ వెంటనే ఒక పేపర్ పుట్టుకొచ్చేసింది. ఆ పేపర్లో నారా లోకేష్ గారు ఫోన్లు చేసి వేధించడం వల్ల ఒక అమాయకురాలు చంపేశారు టీడీపీ వాళ్ళని సార్ చెప్తే నమ్మరు. యూట్యూబ్ ఛానల్స్, ఒక 100ల యూట్యూబ్ ఛానల్స్ ఒకే వ్యక్తిని, ఒకే టీడీపీ నాయకుడిని టార్గెట్ చేసి, ఆ టీడీపీ నాయకుడు లోకేష్ గారు అనుచరుడు, 100ల ఛానల్స్. ఈవెన్ ఆ మహిళా కమిషన్ ఆవిడ చైర్మన్ గారు ఈ మధ్య అక్కడ కనపడతలేదండి. ఆవిడ ఆవిడ వచ్చేసింది, ఎమ్మెల్యేలు వచ్చేసారు, మంత్రులు వచ్చేసారు, ఇక మొత్తం ఒకేసారి కొన్ని వేల ప్లాట్ఫామ్ల నుంచి తెలుగుదేశం పార్టీ అమ్మాయిని చంపేసిందని మొదలుపెట్టారు. తీరా వాస్తవం చూస్తే ఈయన మాట్లాడింది 10వ తారీఖున ఈ యువ నాయకులు మాట్లాడితే అక్కడి నుంచి ఫోన్ చేశారట సార్, ఏమంటే అమ్మాయి 7వ తారీఖునే మందలించారని చెప్పి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, దయచేసి మీరు ఆ వీడియో తీసేయండి అంటే వీళ్ళ పాపం వెంటనే వీడియో డిలీట్ చేశారు. ఒకవేళ నిజంగానే అమ్మాయి కనుక తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీయో మేము వేధించడం వల్ల అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చింటే, రాజేష్ గారు నేను మీ వీడియో చూశాను, చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ అడ్వకేట్ రజనీ గారు కూడా స్పష్టంగా వీడియో రిలీజ్ చేశారు సార్. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి డోర్ డెలివరీ గురించి మాట్లాడమనండి, ఒక గొప్ప డాక్టర్ పిచ్చోడని ముద్రేసి చనిపోయేలాగా చేసిన దాని గురించి మాట్లాడమండి, మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపిన కిరణ్ కుమార్ గారి గురించి మాట్లాడుకోమనండి, శిరోమండలం చేయించుకున్న వరప్రసాద్ గారి గురించి మాట్లాడమని చూద్దాం, మాట్లాడరు. అంతెందుకు గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు షర్మిల అన్న మాట్లాడిన వాళ్ళ గురించి, అటువంటి వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే సొంత చెల్లెల్ని అంత దూషిస్తుంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదంటే ఎవరి క్యారెక్టర్ని వీళ్ళు అనుమానిస్తున్నట్టు, అంత నీచ స్థితికి దిగజారిన వారి సోషల్ మీడియా కానీ వారి పేటీఎం కానీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమంది చెప్తారు ఐటీడీపీని తీసేయాలని, అసలు నన్ను అడిగితే రద్దు చేయాల్సిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. అసలు రాజకీయాల్లో పోటీ చేయకుండా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఎవరికైనా ఇవ్వాలంటే అది గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మొదట ఆర్డర్స్ ఇవ్వాలి. వారు చేసిన పనులు అటువంటివి. చెయ్యని పాపానికి మరి కోడి కత్తి కేసు సీను గురించి విన్నాం, అలాగే వివేకాంత్ రెడ్డి గారి హత్య కేసు ఎంత ఘోరంగా హత్య చేయించారో మన దగ్గర నుంచి చూసాం. కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం, గెలవడం కోసం ఎన్ని కుయుక్తులైన వండుతారు, ఎంత నీచానికైనా దిగజారుతారన్నది మనం ఎవరో ఏంటో చూసాం. మీ వీడియో కూడా నేను చూశాను సార్. మరి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది మీరు విన్నారు, 3 పార్టీలు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి అభ్యర్థులు దొరకటం లేదు, డిపాజిట్లు కూడా కొన్ని చోట్ల వచ్చే అవకాశం లేదు. ఏదైతే మనం మేదరమెట్లలో సభ చూసిన తర్వాత, ఆ గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఇంతటి దుర్మార్గ పనులు చేస్తున్నారని ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజంగా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళంతా కూడా జనాలు లేరు, ఆ మిగతా విషయాలు కూడా మాట్లాడుకున్నారు. అలాగే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రజనీ గారు కలిసి ఒక వ్యక్తి ఇవాళ చిలకలపేటలో చెప్పారు, 6 కోట్ల రూపాయలు రజనీ గారికి ఇవ్వమంటే నేను ఇచ్చాను, సజ్జల గారు చెప్తే ఇచ్చాను, అందులో 2.5 కోట్లు ఎంతో తిరిగి ఇచ్చారు, మిగతా ఇవ్వలేదని ప్రెస్ ముఖంగా చెప్పారు, ప్రెస్లో చెప్పారు. అంటే మెల్లమెల్లగా వైసీపీ ఆడిన నాటకాలు, చేస్తున్న దుర్మార్గాలు ఎంత బహిర్గతం అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఇంకా ఎన్నికలు వస్తున్న కొద్దీ ఇంకెన్ని ఎంతమంది ఏం చెప్తారో, ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో మనం ప్రసారం చేస్తూ ఉందాం. దాసరి కిరణ్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులను ఇంతవరకు మేము చూడలేదు సార్. నేను ఇందాకే చెప్పాను ఇంట్రడక్షన్లోనే, వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ స్థాయి వరకు పదవి లేకపోతేనే పార్టీలు మారే ఈ రోజుల్లో, దుమ్మెత్తిపోతే ఈ రోజుల్లో 24 సీట్లే తక్కువ, నా దృష్టిలో 24 సీట్లు తక్కువే, దాన్ని 21 సీట్లకు తెచ్చుకోవడం, పార్లమెంటు 3 నుంచి 2 సీట్లు తెచ్చుకోవడం, నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్ దేశంలో ఒక్కరుంటే చాలండి. అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ తను సీట్లు తగ్గించుకొని
ఆ సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుండేదేమో అనిపించింది. సరే, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన విలువ దేశంలో ఎవరికి ఇవ్వట్ల. ఈజ్ నెంబర్ వన్ టుడే. అక్కడ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది, రాష్ట్రానికి మంచి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదో సంథింగ్ మనందరికీ తెలవని గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్లో ఉన్నారు. ఇంకా అవును సార్. సార్, మీకు, రాజేష్ మహాసేన గారికి, అలాగే రఘురామ కృష్ణరాజు గారికి నమస్కారం. సార్, ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు పార్టీలు పొత్తులోకి వచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారి కృషి చెప్పలేనంత ఉంది సార్. టూ ఇయర్స్గా అంటే సరిగ్గా రేపు 14వ తారీఖుకి ఎల్లుండికి 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వేదికగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడిని మనం దింపాలి, ఆ మహిషాన్ని మనం దింపాలి, ఈ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలను హింసిస్తూ ఉన్నాడు ఇతను, ఇతని బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి, దీనికి అందరూ ముందుకు రావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చి ఎల్లుండికి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, చాలా పార్టీలతో, అంటే తెలుగుదేశం పార్టీతో కానీ అటు బీజేపీతో కానీ అనేక సందర్భాల్లో ఆయన చర్చలు జరిపారు. చర్చలు జరిపి ఈ రోజున ఒక కొలిక్కి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ వేదికగా, అది సిద్ధం అనే కన్నా కూడా అబద్ధం సభ అంటే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఆద్యంతం విఎఫ్ఎక్స్, ఆ ఫేక్ జనాలు, ఆ ఫేక్ మాటలు, అతను చెప్పిన స్పీచ్ కూడా మొత్తం అబద్ధాల పుట్ట. ఈ సందర్భంగా అతను మాట్లాడిన అబద్ధాలన్నీ కూడా అతను ఓటమికి చూపిస్తూ ఉన్నాయి సార్. ఈ రోజున మూడు పార్టీలు కలిస్తే నరేంద్ర మోదీ గారు, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడు పక్షాలు కలిస్తే వారు వన్ సైడ్ అయిపోతా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్గా చూపించి 15 లక్షలు వచ్చారు, 20 లక్షలు వచ్చారని చెప్పుకుంటా ఉన్నారు కదా సార్. రేపు 17వ తారీఖు చూడండి సార్, 17వ తారీఖు చిలకలూరిపేటలో అసలు సభ ఏంటో తెలుస్తుంది సార్. అసలు ప్రజలు తండోపతండాలుగా ఎలా వస్తారో ఈ ముగ్గురు కాంబినేషను 2014లో చూసాం సార్. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అటువంటి కాంబినేషన్ని మళ్ళీ చూడబోతా ఉన్నాం సార్. ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి గత సంవత్సర కాలంగా ఎంత కష్టపడతా ఉన్నాడు, అతని మనుషులు ఎంత కష్టపడతా ఉన్నారు, అతని సోషల్ మీడియా విభాగం ఎంత కష్టపడతా ఉందనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న సజ్జల గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి, అతను వచ్చిన తర్వాత ఇంకా వరస్ట్ అయిపోయింది సార్ వాళ్ళ సోషల్ మీడియా. జనసేన పార్టీని టీడీపీ హ్యాండిల్స్ లాగా కొన్ని ఫేక్ హ్యాండిల్స్ని క్రియేట్ చేసుకుని జనసేన పార్టీ వాళ్ళని తిట్టడం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేకపోతే జనసేన పార్టీ సానుభూతి పరులుగా బిల్డప్పించి కొన్ని ఫేక్ అకౌంట్స్ని పెట్టి అటు టీడీపీ వాళ్ళని తిట్టడం, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నట్టు రకరకాల విన్యాసాలు వీళ్ళు క్రియేట్ చేసి ఎన్నో రకాల మైండ్ గేముల మధ్య, అంటే పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని క్వశ్చన్ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాలను క్వశ్చన్ చేయరు, ఏదైతే దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేయరు, మహిళలు మిస్ అయిపోతూ ఉన్నారో వాటిని క్వశ్చన్ చేయరు, ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉన్నాడో, కార్పొరేషన్లు అని చెప్పి కులాల వారీగా విభజించి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడో వీళ్ళెవరూ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజున మేము కేవలం ఈ కూటమి కలవకూడదని చెప్పి మేము క్వశ్చన్ చేస్తామని ఏదైతే వాళ్ళు కుట్రలు పన్నారో, వాళ్ళు ప్రయత్నం చేశారో, వాటన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ కూడా మేము అందరం కూడా చాలా సునాయాసంగా, చాలా చాకచక్యంగా వాటన్నిటిని తిప్పికొట్టి ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము నిన్న అనౌన్స్ చేశారు సార్ ఏ పార్టీ ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేది. వాస్తవానికి 24 సీట్లు అంటే అందరూ నొచ్చుకున్నారు, అందరూ ఇబ్బంది పడ్డారు, మనం వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. కానీ మా అందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారికి మా మీద ఉన్న నమ్మకం, అంటే మా కార్యకర్తల మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాలు, లేకపోతే జనసేన పార్టీ లేదంటే తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ముందు నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, మనం త్యాగాలకు సిద్ధపడాలి, మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఈరోజు ఈ కూటమి ఉంది తప్ప పదవుల కోసం కాదు, లేదంటే అధికారం కోసం కాదు, కేవలం ఈ దుర్మార్గపు పాలనని, ఈ దుష్ట పాలనని మనం గద్దె దించడం కోసమే మనం ఈ పొత్తు పెట్టుకుంటున్నాం, అందరూ త్యాగాలకు సిద్ధం కండి. టీడీపీ బలంగా ఉన్న చోట కొన్ని టీడీపీ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, జనసేన పార్టీ బలంగా ఉన్న నాయకులు ఉన్న చోట కొన్ని అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీ నాయకులు కూడా కొన్ని సవరించుకోవాల్సిన, కొన్ని సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ నుంచి ఈ పొత్తుకి విషయమై పవన్ కళ్యాణ్ గారు ఒక మధ్యవర్తిగా, అంటే అటు కేంద్రానికి ఇటు రాష్ట్రంలో ఉన్న మన రెండు పార్టీలకి, అంటే తెలుగుదేశం జనసేనకి ఆయన మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి ఒక అడుగు అవసరమైతే నేను తగ్గుతాను. ఈ కూటమి కలవటం అనేది ఇంపార్టెంట్. బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో సఖ్యతగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు
జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆయన మద్దతు తెలపడంతో అక్కడ పొత్తు ప్రకటించారు. ఈ మూడు పార్టీలని ఒక తాటి మీదకు తీసుకురావడానికి అవసరమైతే నేను ఒకసారి ఒక చోట తగ్గుతాను, అవసరమైతే నేను రెండు సీట్లు నా మిత్రపక్షానికి ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పెద్ద మనసు చేసుకుని ఆయన సీట్లు సర్దుబాటు ఏదైతే జరిగిందో దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఇందాడ రాయేష్ గారు కూడా చెప్పినప్పుడు ఒక సాధు వేషంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అప్పుడు సీతమ్మ వారిని ఎలా అపహరించి వెళ్ళాడని చెప్పారు ఆయన. అదేవిధంగా నేను ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నా, 151 తలలు ఉన్న రావణాసురుడిని ఈ రోజున రాష్ట్ర ప్రజలు వదిలించుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఆ రోజున రావణాసురుడికి కూడా మహిళలంటే గౌరవం లేదు, ఎదుటి వాళ్ళ ఆడపడుచులంటే గౌరవం లేదు. ఈ రోజున ఇతనికి కూడా ఏ విధంగా చూసినా కూడా ఎదుటి పార్టీ నాయకుల కుటుంబ సభ్యులైనా లేదంటే తన కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళైనా కూడా ఇతను గౌరవించలేని పరిస్థితి, ఆ గౌరవం అనేది చూపించలేని పరిస్థితి. అతను చూపించలేడు, అతని పార్టీ నాయకులు చూపించలేరు, అతని పార్టీ కార్యకర్తలు కూడా ఆయన తోడబుట్టిన వాళ్ళని, ఆయన కుటుంబంలోని ఆడవాళ్లను కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసి వాళ్ళు దూషిస్తున్న పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దూషిస్తున్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దూషిస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా లాస్ట్ 4.5 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి బటన్స్ నొక్కేంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ కొన్ని రాంగ్ బటన్స్ కూడా నొక్కాడు సార్. ఇందాడ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వింటా ఉంటే చాలా ముచ్చటేసింది సార్. రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డల కన్నీళ్లు ఎలా తుడవాలని చెప్పి ఆయన తాపత్రయపడతా ఉన్నట్టు మాకు అనిపించింది ఆ స్పీచ్ వింటే. ఇక్కడ ఇంకో పక్కన పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లల కన్నీళ్ల మీద ఆయన రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు, శవాల మీద రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు. మనుషులు ప్రాణాలు కోల్పోవటం అంటే సార్, ఒక కుటుంబంలో ఒక మనిషి కోల్పోవటం అంటే ఎంత విచారకరమైన విషయం, ఎంత బాధాకరమైనటువంటి విషయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరుడుగట్టిన వ్యక్తిగా అతను మనిషి చనిపోతే కూడా దాన్ని కూడా రాజకీయం చేయొచ్చు అని గడిచిన 10 సంవత్సరాలుగా ప్రతి అంశంలో ఆయన నిరూపిస్తూనే ఉన్నారు సార్. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన దగ్గర నుంచి, వాళ్ళ బాబాయ్ గారు చనిపోయిన దగ్గర నుంచి నన్ను చంపాలని చూశారు, నన్ను కోడిగత్తితో పొడవాలని చూశారు అన్న దగ్గర నుంచి ఈ రోజున మేము భయపడ్డాం సార్. అంటే 14లోనేమో మా తండ్రిని చంపారు, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి చేసిన పరిస్థితి, ఎలక్షన్కి వెళ్ళిన పరిస్థితి. 2019లో మా బాబాయ్ని చంపారు, నన్ను కూడా చంపాలని చూస్తున్నారని ఎలక్షన్కి వెళ్ళిన పరిస్థితి. కానీ ఈసారి 2024లో ఆయన ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాడని భయపడతా ఉన్న క్రమంలో నిన్న గీతాంజలి అనే ఒక సోదరి అమ్మాయి పాపం ముచ్చటేసింది సార్, అమ్మాయి మాట్లాడినప్పుడు కానీ లేదంటే నిన్న పాపం వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు బాధేసింది. పిల్లలు ఒక మనిషి చనిపోవడం అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం, కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పిల్ల సజ్జల అండర్లో ఉన్న ఈ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ చాలా బాధాకరం అండి. 7వ తారీఖు పాపం ఆవిడకి యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏమైందో పోలీసులు ఉన్నారు కదా సార్, పోలీసుల వ్యవస్థ మీద మనం ప్రెషర్ పెట్టకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఎక్కడ జరిగింది, తప్పు ఎలా జరిగిందని చెప్పే పరిస్థితి ఉంటుంది లా అండ్ ఆర్డర్కి సంబంధించి. వీళ్ళు సార్, అంటే యాక్చువల్గా దీన్ని గీతాంజలి ఏదైతే మరణం ఉందో మీ ఆల్రెడీ మన వాళ్ళు వీడియో చేశారు సార్, ప్రెస్ మీట్లో మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. వైసీపీ వాళ్ళు చేసిన పని మీ మీద నెట్టడం అనేది ఇది మొదలు కాదు, ఇదే చివరో కాదు సార్. రాజేష్ గారు, రాజకీయంగా ఎలా ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఎంతైనా సరే ఎంతైనా దిగజారుతారు. పోయినసారి బాబాయిని మర్డర్ చేసి ఎన్నికల్లో ఉపయోగపడటానికి ఎలా వాడుకున్నారో చూసాం, లేని కోడి కత్తిని డ్రామాని రక్తిగట్టించి ఎన్నికల్లో వాడుకోవడానికి చూసాం. విజయలక్ష్మి గారు కూడా మా ఆయన్ని చంపేశారు, నా కొడుకును చంపేస్తారేమో అని చెప్పేసి డైలాగులు కూడా మనం చూసాం. అంటే తను ముఖ్యమంత్రి కావడానికి ఇప్పుడు ఊరికే చెప్తున్నారు నాకు పదవి అంటే ఇష్టం లేదు, పదవి వ్యామోహం అంటే ఇష్టం లేదు, నాకు సీఎం పెద్ద మోజు లేదని. కానీ అవన్నీ అబద్ధాలే, ఏదైతే అవునంటారో అది కాదంటారు, ఏదైతే కాదంటారో అది అవునన్నట్టుగా ఉంటుంది. మరి మూడు పార్టీల సమన్వయం ఎలా ఉంది, ముఖ్యంగా గోదావరి జిల్లాలు కానీ మీరు అనే ఈ మధ్య మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. సార్ అవును సార్, అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ రాకముందే మా నాయకుల చేతిలో ఓడిపోయాడు సార్. ఎందుకంటే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు నేనే ఉంటాను సీఎంగా అని చెప్పి ప్రకటన చేశాడు సార్. దానికి అర్థం అంత బాగా పరిపాలిస్తాడేమో అనుకున్నాను, మాలాంటి వాళ్ళు అందరూ అలాగే అనుకున్నామండి. కానీ జగన్ రెడ్డి ఆలోచన ఏముందంటే ప్రతిపక్షాలు లేకుండా సమూలంగా నాశనం చేసేద్దాం అనుకున్నాడు సార్. చంద్రనాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళని సమూలంగా రాజకీయాల నుంచి నాశనం చేసేయటమో లేకపోతే వాళ్ళకు వాళ్ళే ప్రాణాలు తీసుకునేలాగా ఒత్తిడి క్రియేట్ చేయడమో చేసి
అతను ఉండాలి అనేది అతని ప్లాన్ సార్. అయితే ఇక్కడ రాష్ట్రం అంతా రుణపడి ఉండాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన హింసలు అవమానాలు ఆషామాషి కాదు సార్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక పెద్ద ఆయన్ని ఆయన కళ్ళ ముందే భార్యని అవమానిస్తే అసెంబ్లీ సాక్షిగా ఆయన గుండె ఆగిపోకుండా ఉంటుందా, ఆయన ప్రాణానికి ప్రమాదం రాకుండా ఉంటుందా అని ఆ ప్లాన్ ఆయన మీద హత్యా ప్రయత్నం సార్ అది. ఎందుకంటే అంత పెద్ద వయసులో నిజంగా ఆయన గుండె ఎంత పెద్ద గుండె రాష్ట్రం కోసం తట్టుకుంది. అలాగే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే చెప్పక్కర్లేదు సార్. శల్య సారథ్యం అని మనం మహాభారతంలో ఉంటామండి. శల్యుడు అనే ఆయన కర్ణుడికి రథం తోలుతూ ఉంటాడు, కర్ణుడి దగ్గరే ఉంటాడు, కానీ కర్ణుడిని ఎప్పటికప్పుడే డిసప్పాయింట్ డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి శల్య సారథుల్ని పవన్ కళ్యాణ్ గారికి ఫీల్డింగ్ పెట్టాడు సార్. ఆయన చేసే ప్రతిదాన్ని విమర్శించేవారు వాళ్ళు, ప్రతిదానికి సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు యుద్ధం వచ్చేటప్పటికి వాళ్ళు ఇటువైపు లేకుండా అటువైపు సైన్యంలో చేరి మేము అతను పంపిస్తే వచ్చిన శల్యులు మేమని చెప్పి తెలియజేశారు సార్. ఇక లోకేష్ గారిని ఆయన ఆహార్యం గురించి, ఆయన మాట గురించి, ఆయన ఎక్కడో ఇంగ్లీష్ చదువుకుని వచ్చాడు ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ ఏదైనా చిన్న మాట పొరపాటునంటే దాన్ని పట్టుకుని ఆయన గురించి, వాళ్ళ భార్య గురించి ఎన్ని రకాల దాడులు చేయకూడదో అన్ని రకాల దాడులు చేస్తాడు సార్ జగన్ రెడ్డి. కోడెల శివప్రసాద్ గారిని కోల్పోయాం సార్. ఇక్కడ మా నియోజకవర్గంలో ఉర్పల రాజా గారిని కోల్పోయాం సార్. ఇక ఎస్సీలు చంపినది లెక్కట్లేవండి. నాయకులను కూడా ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళకు వాళ్ళే ప్రాణాలు తీసుకునేలాగా, వాళ్ళ ప్రాణాలు హార్ట్అటాక్లతో చనిపోయేలాగా అన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ రాష్ట్రం కోసం నిజంగా ఒక ఒక రాతి గుండెల్లాగా ఈ ముగ్గురు నిలబడ్డారు సార్. ఎన్ని అవమానాలను ఫేస్ చేశారు. ఈ రోజున ఈ సీట్ల విషయంలో కూడా ఏ పవన్ కళ్యాణ్ గారు లేకుండా మీరు పోటీ చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన అవమానిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లకే లొంగిపోయాడని చెప్పి ఆయన అవమానిస్తున్నా, ఈ అవమానాలన్నీ పడి కూడా రాష్ట్రం కోసం నిలబడ్డారు సార్. ఈ రాష్ట్రం మొత్తం ఈ ముగ్గురు నాయకులకి ఎప్పటికీ రుణపడి ఉండాలండి. ఎందుకంటే అలాంటి రాష్ట్రం కోసం త్యాగం చేసే నాయకులు మళ్ళీ మళ్ళీ దొరకరండి. జగన్మోహన్ రెడ్డి అయితే చేయలేదు అలాగా. జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రం కోసం చేయడు, తన సొంతానికి చేసుకుంటాడు సార్. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఇది కానీ అర్థం చేసుకుంటే అరే మన కోసం కదా వీళ్ళు ఇంత ఇన్ని కష్టాలు పడ్డారు, ఇన్ని అవమానాలు పడ్డారు అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చే ఎలక్షన్కి 2029కి అలా పోటీలో కాదు సార్, అలా పార్టీ కనుమరుగైపోతుంది సార్. ఎస్ కిరణ్ గారు సార్, అంటే ఎట్లా సంజాయిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మీ పార్టీ మీద తక్కువ సీట్లు ఉన్నారు, ఫలానా వాళ్ళని ముఖ్యమంత్రి చేయడానికే మీ పార్టీ పెట్టారా అని ఇంకా ఇంకా ఎన్నికలు దగ్గర అవుతున్న కొద్దీ మీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం నుంచి కొంతమంది వైసీపీ పేటిఎంలు, లెట్ మీ సే డైరెక్ట్లీ, వైసీపీ పేటిఎంలు చాలా చాలా మాట్లాడే అవకాశం ఉంది సార్. ఖచ్చితంగా సార్, పవన్ కళ్యాణ్ గారు మొన్న తాడేపల్లిగూడెం వేదిక కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నాకు యువరక్తం కావాలి, నాకు పోరాటం చేసే యువరక్తం కావాలి, కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి, సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు వద్దు అని చెప్పి కరాఖండిగా వాళ్ళ మొహాన కొట్టినట్టు చెప్పేశారు సార్. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి గడచిన 6-7 నెలలుగా సలహాలు ఇస్తూ ఉన్నారో అన్ని తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలని, వాళ్ళు ఏ రోజు కూడా పార్టీ జెండా పట్టుకున్నవాళ్ళు కాదు, మా పార్టీకి మానసికంగా కానీ లేదంటే ఆత్మస్థైర్యంగా కానీ వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు కాదు. ఈ రోజున వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉందంటే సార్, వాళ్ళు పదవులు అనుభవించినప్పుడు, వాళ్ళు ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో వాళ్ళకి వాళ్ళకున్న కమ్యూనిటీ, వాళ్ళు పుట్టిన కమ్యూనిటీ గుర్తురాలేదు సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమర్జింగ్ లీడరు, మొత్తం రాష్ట్రం అంతా ఆయన వైపు చూస్తూ ఉంది, అందరూ కూడా ఆయన్ని ఒక భవిష్యత్తు నాయకుడిగా ఆయన చూస్తూ ఉన్నారు. ఇంకా రేపు మాకు కానీ మా పిల్లలకు కానీ రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా కించపరచాలి, ఏదో రకంగా హ్యూమిలియేట్ చేయాలి అన్నట్టుగా పార్టీని 2019లో కూడా మాకు వాళ్ళు కష్టపడి పనిచేసిన వాళ్ళు కాదు, మాకు ఓటేయమని అడిగిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏదైతే అడగమంటున్నారో మేము ఆ రోజున సింగిల్గానే పోటీ చేశాం కదా, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు జనసేన పార్టీకి ఓటేయమని అడిగిన వాళ్ళు కాదు. ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నా నేను TV5 వేదికగా, పవన్ కళ్యాణ్ గారు కనుక వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్ చేయడానికో లేకపోతే ఏదైనా టిఫిన్ చేయడానికో వెళ్ళుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దుర్మార్గుడిలాగా కనిపించేవాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేయాలనే విధంగా ఆయన పనిచేస్తారంట, జగన్మోహన్ రెడ్డి గారికి సేవలు అందిస్తారంట. ఇదేం లాజిక్ అండి? వీళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ ఉన్నట్ట, లేకపోతే వీళ్ళ వ్యక్తిగత ఎజెండాలు ఉన్నట్ట, లేకపోతే వీళ్ళ పిల్లలకి ఏదైనా రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్ట,
వీళ్ళు కనుక నిజంగా వీళ్ళ సలహాలు అంత ఉత్తమమైనవి అయితే వాళ్ళ పిల్లలు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారండి? ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చారో వాళ్ళ పిల్లలు ఇద్దరూ కూడా రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తు లేదు, రాజకీయంగా శూన్యం. వాళ్ళ పిల్లలకు సలహాలు ఇవ్వండి ఫస్ట్, మీ పిల్లలకు మీరు సలహాలు ఇచ్చుకోండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఏదైతే కమ్యూనిటీలో ఇంకో విషయం అంతా కూడా చెప్తా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే 80 సీట్లు అడగమని చెప్పారు, పవర్ షేరింగ్ అడగమని చెప్పారు, తప్పేం లేదు దాంట్లో. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న హరిరామ్ జోగయ్య గారి ఫ్యామిలీ కానివ్వండి, ముద్రడ ఫ్యామిలీ కానివ్వండి, మరి 80 సీట్లు మీ తమ సామాజిక వర్గానికి అడిగారా? అడగలేదు. రాయలసీమలో బలజ సోదరులకు సీట్లు అడిగారా? అడగలేదు. అక్కడ మాత్రం బేషరతుగా జాయిన్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం షరతులు పెట్టి ఉండాలి. అంటే ఇది ఎక్కడ లాజిక్ అండి? సార్, వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ కమ్యూనిటీకి ఒక న్యాయం చేసిన వాళ్ళు కాదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానని చెప్పి, 5 సంవత్సరాలకు 10,000 కోట్లు ఇవ్వకపోయినా ఇస్తానని చెప్పి మోసం చేసిన ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసిన వాళ్ళు కాదు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయారో వాళ్ళు వైసీపీలో జాయిన్ అవ్వాలంటే పెద్ద దొంగ అవ్వాలి, లేకపోతే దోపిడీదారుడు అవ్వాలి, అలాంటి వాళ్ళకే వైసీపీలో స్థానం ఉందని చెప్పి బహిరంగంగా విమర్శలు చేసిన వాళ్ళు ఈ రోజున వాళ్లే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతుంటే దాన్ని ప్రజలే రకంగా చూడాలి. ఏ రోజు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచించారు తప్ప పవన్ కళ్యాణ్ గారి లాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఆలోచించలేదు సార్. ఎలా కనిపెట్టగలిగారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయన విహంగ వీక్షణం చేస్తారు సార్, ఆయన రకరకాల ఇన్పుట్స్ తెప్పించుకుంటారు, చాలా మంది నాయకులతో మాట్లాడతారు. నేను అదే సార్ చెప్పేది, పవన్ కళ్యాణ్ గారికి అంతా తెలుసు, ఆయన అన్ని చోట్ల నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటారు, ఎవరేంటి అనేది మాట్లాడితే తెలియదా సార్? వీళ్ళు లోపల కత్తులు పెట్టుకుని బయటికి స్వీట్గా మాట్లాడతారు సార్. సో అది ఆ మాత్రం తెలుసుకోలేకపోతే 10 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఒక ఎమ్మెల్యే ఉండి అతను కూడా వెళ్ళిపోయినా కూడా 10 సంవత్సరాలుగా మమ్మల్ని ఈ రోజున విజయతీరాలు తీసుగారు. ఈ రోజున ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది సార్, ఖచ్చితంగా గెలుస్తుంది. 200% ఈ రోజున కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతా ఉంది సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించబోతా ఉన్నాం. వీళ్ళందరూ ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం అటు పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలు గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. రాజేష్ గారు, ఫైనల్ గా వాట్ యు సే? సార్, గెలుపుకి మేమేం ఆలోచించట్లేదు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోతాడో అది మాత్రం మేము ఆలోచిస్తున్నాం సార్. 160 సీట్లకు తక్కువ లేకుండా మేము గెలవబోతున్నాం అండి. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి ఒక్క మాట సార్, ఆయన చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఆయన జల్సాలో ఒక సినిమా ఒక డైలాగ్ చెప్తాడు సార్, కొన్ని వేల చేతులు వచ్చి ఆయన భుజాలని పాతాళంలో నొక్కనాకి ట్రై చేస్తూ ఉంటే అయినా కూడా నిలబడడానికి నేను కష్టపడుతున్నాను అని చెప్తారు సార్. ఓ డైలాగ్, చాలా చాలా గొప్ప డైలాగ్ అండి అది. ఆయన రియల్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది సార్. సొంత ఆయన శత్రువులతో పోరాటం ఒకవైపు, సొంత వాళ్ళని మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవటం, సొంత వాళ్ళని సర్ది చెప్పుకోవటం, నిజంగా ఒక ఒక యుద్ధం చేస్తున్నాడు సార్ ఆయన. ఆయన ఈ సమయంలో పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని బాధలు పడుతూ కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను తోడుంటాను ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, పదండి మనం వెళ్ళి ప్రజల కోసం రాజకీయం చేద్దామని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారు నిలబడిన విధానానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం లెగిసి సాల్యూట్ చెప్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ మొత్తం సాల్యూట్ చెప్తుంది. 2024 ఎలక్షన్ దానికి బెంచ్ మార్క్ అవబోతుంది. రాజేష్ గారు, నేను కూడా మీతో ఐక్యభవిస్తున్నాను. నేను చూసిన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో ఇరికించి జైలు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, వారు మాట్లాడిన తర్వాత, వారు కలిసి పనిచేద్దాం నిర్ణయం తీసుకున్న తర్వాత, పొత్తు ప్రకటన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వారు వ్యక్తిగతంగా పార్టీ పత్రం అంచుకి చేరారు. ఇటువంటి ఆ స్థితిలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన భరోసా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దామని తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఈ రోజున రాష్ట్రానికి మేలు చేయబోతోంది. అలాగే గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, నడ్డా గారు కానివ్వండి, వారందరితోటి పవన్ కళ్యాణ్ గారికి ఇంత సాన్నిహిత్యం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. విత్ ఇన్ వన్ డేలో అగ్రనాయకత్వాన్ని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పికొట్టి 3 పార్టీల కలయిక రాష్ట్రానికి ఎంత అవసరమో, దేశానికి ఎంత అవసరమో, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే, ముందే పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి కలగబోయే మేలేంటో తెలుసుకున్న గొప్ప నాయకులు. నిజంగా కూడా రాష్ట్రానికి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ఎన్ని త్యాగాలైనా చేయాలి, ఎంతైనా తగ్గి ఉండాలి. చూద్దాం ఎన్నికల్లో ఏం జరగబోతోందో. చర్చలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు గారికి, మహాసేన్ రాజేష్ గారికి అండ్ దాసన్ కిరణ్ గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.